క్రైస్తవుల్ని బాగా హింసించేటువంటి దేశాలు ఏంటి అని ప్రతి సంవత్సరం కూడా 50 దేశాలని జాబితా రిలీజ్ చేస్తారు. 2017 రిలీజ్ చేసిన జాబితాలో మొట్టమొదటిసారిగా భారతదేశం మొదటి 50 దేశాల్లో ఒక దేశమైంది. ఇదివరకు ఎప్పుడు లేదు. భారతదేశంలో క్రైస్తవులకి బాగా సానుకూల పరిస్థితి ఉండేది, అయితే గత కొన్ని సంవత్సరాలుగా అది పోయింది. అయితే పోయిన సంవత్సరం రిలీజ్ చేసినటువంటి ఆ జాబితాలో సిరియా దేశం 13 ఉంటే, సౌదీ అరేబియా 12 ఉంటే, భారతదేశం 11 స్థానంలో ఉంది. అంటే మనము బొమ్మలు చూస్తున్నటువంటి సిరియా దేశం కంటే అతి ఎక్కువ కిరాతకం క్రైస్తవత్వం మీద చూపించేది భారతదేశంలో. చాలామంది సౌదీ అరేబియా అంటే భయపడతారు, ఎందుకంటే అక్కడికి బైబుల్ కూడా తీసుకుపోవడానికి లేదు. అయితే దానికంటే ఘోరమైన దేశం మన భారతదేశం. అయితే ఆ జాబితాలో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే 2017 ప్రతిదినం సగటున 6 క్రైస్తవుల్ని చంపేశారు. 2500 క్రైస్తవుల్ని 2500 మంది క్రైస్తవుల్ని భారతదేశంలో చంపేశారు. అయితే ఈ మాటలు మీకు భయపెట్టడానికి చెప్పట్లేదు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, రానున్న దినాల్లో మీరు క్రైస్తవులుగా కొనసాగాలంటే మీరు దిల్బర్ మాట్లాడాలా, నేను చచ్చినా పర్లేదు, నేను దేవుని కోసం నిలబడాలా, అలాంటి మనసుంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే లేదు. యేసు ప్రభు వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాగంటే, అయితే మీరు వేడిగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి, మధ్యలో ఉంటే కనుక నాకు పనికిరాదు. కాబట్టి ఈ దినం అలాంటి స్థితిగతుల్లో యేసయ్య మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి, యేసయ్య మన నుంచి ఎలాంటి జీవితాన్ని ఆశిస్తున్నాడు, దాన్ని మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. అయితే మీకు తెలుసు యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఎందుకు వచ్చారు సార్, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చారు. ఇది మీరు అందరూ అనేది నిజమే. యేసయ్య మన పాపాలు తొలగించడానికి, మనకి రక్షణ కలిగించడానికి ఆయన కష్టపడి చేసింది 3.5 మాత్రమే. 3.5 రోజుల్లో ఆయన అతి భయంకరంగా కిరాతకంగా చంపబడ్డాడు, ఆయన సమాధి చేశారు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, అయిపోయింది. 3.5 దినాల్లో రక్షణకి కావలసినటువంటి విషయాలన్నీ అయిపోయాయి. అయితే దానికి ముందు 3.5 సంవత్సరాలు కష్టపడి ఒక పని చేశాడు. అది ఏంటి అనంటే, 12 మందిని ఏర్పరచుకొని ఆ 12 మందిని శిష్యులుగా తయారు చేశాడు. ఎందుకు అనంటే గనక, ఇప్పుడు మనం గనక గార్లు వేస్తున్నాం అనుకోండి, గార్లు 1000కు ముందు ఏం చేస్తారు తెలుసా, గార్లు ఉడికిన తర్వాత దాన్ని ఎక్కడేయాలో ముందు మనం ఒక బొగన రెడీ చేసుకుంటాం, అవునా కదా, లేకపోతే దాన్ని ఎక్కడేయాలో అర్థం కాదు, అవునా కదా. అయితే పాలు పితకాలంటే ముందు ఒక బొగన రెడీ చేసుకొని పోవాలి. దేవుడు కూడా చేసింది అదే. 3.5 సంవత్సరాలు ఆయన ఒక గిన్నె తయారు చేసిండు, 3.5 రోజుల్లో దాంట్లో కావాల్సిన వస్తువు తయారు చేసింది. ఒకవేళ కనుక గిన్నె మంచిది కాకపోతే వస్తువుకి ఏమన్నా విలువ ఉంటుందా? చైర్ మంచిదే, దాని మీద కోడరెట్టుంటే ఎవడు కూర్చోడు, అవునా. చాయ్ మంచిదే, అయితే దాని గ్లాస్ బయట అన్నం మెతుకులుంటే ఎవడు తినడు, అవునా. కాబట్టి వస్తువు మంచిగా ఉండాలి, అప్పుడు దాంట్లో వేసేటువంటి దానికి విలువ వస్తుంది. రక్షణ అద్భుతమైంది. రక్షణ కార్యము, విమోచన కార్యం దునియాలో ఇంకెవ్వరు చేయలేరు. అయితే దానికి 3.5 రోజులే పడితే దాన్ని దునియా మొత్తానికి తీసుకెళ్ళటానికి, 12 మంది శిష్యుల్ని తరబీతు చేయడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది మనల్ని శిష్యులుగా తయారు చేసి, ఆ శిష్యులుగా ఈ లోకంలోకి ఆయన అందించిన సువార్తను తీసుకెళ్లాలని. అయితే ఆ శిష్యరికం అంటే ఏంటి అనే దాన్ని ఈరోజు నేర్చుకుందాం. కబీర్దాస్ అనేటువంటి ఒక కవి ఉండేవాడు. కబీర్దాస్ చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన కవి. ఆయన ఒకసారి అడిగినారంట, ఏమన్నా తెలుసా, నీకు ఒక్కసారే దేవుడు మీ గురువుగారు ఇద్దరు ఒక్కసారి కనుక కనబడితే నువ్వు ఎవరి కాళ్ళు ముందు మొక్కుతావు అని అన్నారంట. అంటే కబీర్దాస్ ఒక్క క్షణం కూడా ఆక్కకుండా ఏమన్నాడు తెలుసా, గురువుగారి కాళ్ళు పట్టుకుంటా అన్నాడు. ఏ అనంటే, దేవుడు అంటే ఎవడో నేర్పించింది గురువే కదా, గురువు లేకపోతే నాకు దేవుడు తెలుస్తాడా, తెలవాడు, కాబట్టి నాకు గురువు గారే కావాలి అని అన్నాడంట. కాబట్టి యేసయ్య కోరుకునేది ఏంటంటే, నేను మీ గురువుని. యేసయ్య కోరుకునేది అంటే నేను మీ గురువుని, మీరు నాకు శిష్యులుగా ఉండాలి ఒకటి, తర్వాత మీరు వేరే శిష్యుల్ని తయారు చేయాలి. క్రైస్తవుడు పరిపూర్ణ క్రైస్తవత్వంలోకి ఎప్పుడు వస్తాడంటే ఒక శిష్యుని తయారు చేస్తే. యేసయ్య కోసం నీకు ఒక తోకను తయారు చేసుకుంటే, మనకి బైబిల్లో ప్రతి వానికి తోక ఉన్నట్లు మనం చూస్తాం. ఏలియాకు ఎలీషా తోక, మోషేకు యోసేపు యోహోషువ తోక, పౌలుకి తిమోతి తోక, అవునా కదా. మరి మీకు ఎవడన్నా తోక ఉన్నాడా? ఉండాలి.
దేవుడు కోరుకునేది అది. యేసే కూడా మనల్ని అదే కోరుకుంటున్నాడు, శిష్యులుగా తయారు చేయటువంటి. శిష్యుడు అవటం అంటే ఏంటి, శిష్యరికం అంటే ఏంటి అనేదాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం అయిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. 12 మందిని ఏర్పరచుకొని 2 మాటలు అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, మీరు నా దగ్గరికి రండి అన్నాడు. వచ్చిన తర్వాత నా వెంట రండి అన్నాడు. మొదటిది దగ్గర రండి, రెండోది వెంట రండి. దగ్గరికి వస్తేనేమో రక్షింపబడతాం, వెంట పోతే శిష్యులమవుతాం. దగ్గరికి వస్తే రక్షింపబడతాం, వెంట పోతే కనుక శిష్యులమవుతాం. వెంట పోవడం అంటే ఏంటి, ఆయన్ని అనుకరించడం అంటే ఏంటి, ఆయన్ని వెంబడించడం అంటే ఏంటి, నన్ను వెంబడించండి అని అన్నాడు అనేదాన్ని బైబిల్లోకి వెళ్ళి మనం ఈరోజు నేర్చుకుందాం. బైబిల్లో లూకా అనేటువంటి ఆయన చాలా గొప్పోడు. ఎందుకు గొప్పోడు అనంటే, ఆయన యూదుడు కాదు, అయినప్పుడు కూడా ఆయన రాసిన 2 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి లూకా సువార్త, రెండోది అపోస్తల కార్యం. లూకా సువార్తలో యేసు ప్రభు ఎవరో చెప్పింది, అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్ముడు ఎవరో చెప్పింది. లూకా సువార్తలో రక్షింపబడటం ఎలానో చెప్పాడు. అపోస్తల కార్యంలో రక్షింపబడిన వాళ్ళు ఎట్లా జీవిస్తారో చెప్పాడు. ఈ 2 కూడా కథలే. కాబట్టి ఈ 2 పుస్తకాలు ఒక క్రైస్తవుడు కనుక చదవగలిగితే ఆయన ఎవరో, ఆయన ఏం చేయాలో 2 విషయాలు చక్కగా అర్థమవుతుంది. లూకా సువార్తకి 3.5 సంవత్సరాలు, 24 అధ్యాయాలు, 3.5 సంవత్సరాలు అంతే. 3.5 సంవత్సరాల్లో యేసే జీవితంలో ఏమైందో 24 అధ్యాయాల్లో రాశాడు. అపోస్తల కార్యాలకి 28 అధ్యాయాలు, 28 అధ్యాయాలకి 35 సంవత్సరాల చరిత్ర. 35 సంవత్సరాల్లో పరిశుద్ధాత్ముడు యేసుప్రభు యొక్క శిష్యుల ద్వారా 3 ఖండాలకి సువార్తను ఏ విధంగా వ్యాప్తి చెందింపచేసిండో అది చెప్పాడు. కాబట్టి ఈ 2 కూడా మనం నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా భారతదేశంలో కఠినమైన పరిస్థితులు వస్తున్నాయి, మనల్ని ప్రశ్నించేటోళ్ళు వస్తున్నారు. యేసే దేవుడు ఎట్లాగా, యేసే దేవుడా, ఎందుకు దేవుడు, నువ్వు నమ్మద్దు, నువ్వు బైబిల్ చదవద్దు అని ఇట్లాగా బెదిరించేటోళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అది మనకి ఈ 2 గ్రంథాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. యేసయ్య తను ఇష్టపడినటువంటి బిడ్డలు ఎట్లా జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన 4 బొమ్మలు చూపించింది. ఆయన 4 బొమ్మలు, ఈ 4 బొమ్మల్లో ఎట్లా ఉంటారో మనం అట్లా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటి ఆ 4 బొమ్మలు అంటే, మొదటిది సిలువు మీద ఎక్కినోళ్ళలాగా ఉండాలా, 2 గోపురం ఎక్కినోళ్ళలాగా ఉండాలా, 3 యుద్ధానికి వెళ్ళే రాజు లెక్క ఉండాలా, 4 ఉప్పు లెక్క ఉండాలా. ఈ 4 అర్థం ఏంటో మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తాం. ఇదే ఇప్పుడు మనం చేసేది పని. ఓకే, లూకా సువార్త 14:25 ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడో చూద్దాం. బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, మస్తు మంది యేసే చుట్టూ వస్తున్నారు. మస్తు మంది ఎందుకు వస్తున్నారంటే, యేసే అద్భుతాలు మస్తు చేస్తున్నాడు, చాలా మందిని స్వస్థపరుస్తున్నాడు. అంతేకాదు ఆయన 2 రొట్లు 5 రొట్లు 10 రొట్లు తీసుకొని అందరికీ కడుపు నిండా ఫుడ్ పెడుతున్నాడు. కాబట్టి యేసయ్య చేసేటువంటి అద్భుతాలకి అందరూ కూడా చాలా అబ్బా సూపర్ అవై అని వస్తూ ఉన్నారు. అయితే యేసయ్య వాళ్ళ దిక్కు చూసి ఏమంటున్నాడు తెలుసా, అరే మీరు నేను ఎక్కడ పోతే అక్కడికి వస్తున్నారు, నేను చేసేటువంటి అద్భుతాలు మీరు చూస్తున్నారు, నేను చేసేటువంటి సూచ్యక్రియలు మీరు చూస్తున్నారు, బాగుంది అయితే అక్కడితో సరిపోదు, మీరు ఇట్లాగవ్వాలా అని మొదటి చిత్రం చెప్తున్నాడు. ఏమనేదంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లుండ్రను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీరు చాలామంది వస్తున్నారు, ఫ్యాన్స్, మీరు ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ అయితే సరిపోదు, మీరు ఇంకొక లెవెల్ దాటాలా, మీరు నాకు శిష్యులు అవ్వాలా. అర్థమైందా, నేనంటే మీరు హీరో లెక్క చూస్తున్నారు, బాగానే ఉంది, అయితే మీరు అక్కడితో కాదు, హీరో కాకుండా గురువు లెక్క చూడాలి. హీరో అయితే చప్పట్లు కొడతావు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఖాముషి ఉంటావు. గురువు అయితే అట్లా కాదు, ఆయన ఏం చేస్తాడో నువ్వు కూడా అదే చేస్తావు, ఆయన వెళ్ళిపోతాడో నువ్వు కూడా అదే పోతావు. ఆయన మనసు ఎట్లా ఉంటుందో నీ మనసు కూడా అట్లా ఉంటుంది. నువ్వు గురువు లెక్క నన్ను చూడాలి, హీరో లెక్క చూడటం కాదు. ఇప్పుడు దాకా హీరో లెక్క చూసావు, గురువు లెక్క చూస్తే గుర్తుపెట్టుకో, గురువు గారిని ప్రేమించినట్లు ఇంకెవరిని ప్రేమించొద్దు. మీ అమ్మని ప్రేమించొద్దు అట్లా, మీ నాన్న ప్రేమించొద్దు, నీ భార్యని నీ భర్తని ఇంకెవరిని ప్రేమించొద్దు. అయితే
ఈ మాటలు చూస్తున్నప్పుడు ఎవ్వరికైనా కోపం వస్తుంది, ఎవ్వరికైనా. అదేం సార్, అదేం మాట, ప్రేమించొద్దు అంటే ఎట్లాగా? బైబిల్లోనే ఉందా కదా, అమ్మను నాన్నను సన్మానించాలని గౌరవించాలని ఉన్నది కదా. ఈయనేంది ఇట్లా అంటున్నాడు, పైగా ఏమంటున్నాడు తెలుసా, ద్వేషించండి అంటున్నాడు. ఎంత ఎంత కఠినమైన పదం అంటే, ద్వేషించండి అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, రెండిటి మధ్యన మనము ఇది కావాలా అది కావాలంటే అది వేస్ట్ ఇది కావాలంటాం. ఒకవేళ అది ఒక్కటే ఉందనుకో, అది తీసుకుంటాడు. ఛాయ్ తాగుతా నీళ్ళు తాగుతా అంటే నీళ్ళు వద్దు ఛాయ్ అంటాడు. ఛాయ్ లేకపోతే సచ్చినాడు నీళ్ళే తాగుతాడు. అర్థమైంది కదా? అంటే ఈ రెండిట్లో అది వేస్ట్ అని అన్నప్పుడు ఇది నాకు చాలా ఇష్టం అని. ఏసయ్య అట్లాగా ద్వేషించకుంటే అనే పదాన్ని ఉపయోగించింది. అర్థమైందా? అయితే ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం. ఏమనంటే, సార్ మరి అమ్మ నాన్నని గౌరవించాలి కదా, భార్యని భర్తని మనం ప్రేమించాలి కదా, పిల్లల కోసం ప్రాణమైనా పెట్టాలంటారు కదా, ఈయనేంటి ఇట్లా అంటున్నాడు, ఇది ఎట్లాగా అర్థం చేసుకోవాలా అని అంటే, మీకు ఒక మాట చెప్తా, రెండు రకాలైన ప్రేమలు చెప్తా. ఒక ప్రేమ మనందరం అనుకునేది ఏంటనంటే, నాకు నా భార్య అంటే ఇష్టం, స్ట్రైట్ స్ట్రైట్ నా భార్య అంటే ఇష్టం. ఎవరికైనా ఇంకొకళ్ళు ఇష్టమైతే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. ఎందుకు ఇష్టం రాబాయ్ అంటే, నా భార్య అందంగా ఉంటుంది ఒకడు అంటాడు, నా భార్య మస్తు కమాయిస్తుంది అని ఇంకోటి అంటాడు, నా భార్య మస్తు పొజిషన్లో ఉంది అని ఇంకోటి అంటాడు, నా భార్య మస్తు మాట్లాడుతుంది ఇంకోటి అంటాడు. అంటే వీడు ప్రేమించడానికి కారణం ఏంటంటే, పైసలై ఉండొచ్చు, హోదా అయి ఉండొచ్చు, అందమై ఉండొచ్చు, మాటలు అయి ఉండొచ్చు, ఏదో ఒకటి, లేదా జాలి అయి ఉండొచ్చు, ఏదో ఒకటి ఒక కారణం. అయితే ఒక సమస్య ఏంటంటే, అందమున్నదని ప్రేమిస్తే అందం పోతే ఏం చేస్తాడు, పైసలు ఉన్నాయని ప్రేమిస్తే పైసలు పోతే ఏం చేస్తాడు, హోదా ఉన్నదని ప్రేమిస్తే హోదా పోతే ఏం చేస్తాడు, అప్పుడు ప్రేమ ఉంటుందా? లోకంలో ఉండే ప్రేమ పరుదులు కలిగింది, లోకంలో ఉన్న ప్రేమ షరతులు కలిగింది. అట్లా కాకుండా దేవుణ్ణి ప్రేమించింది అనుకో ఫస్ట్, దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. దేవుణ్ణి మస్తు ప్రేమిస్తాం, ఐ లవ్ యూ జీసస్ అని అన్నాం అంటే, జీసస్ ఏమంటాడు తెలుసా, బాబు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నీ భార్యను ప్రేమించు అని అంటాడు ఆయన. ఏసీ చెప్పాడు కాబట్టి, నా భార్య అందంగానా లేకపోయినా ప్రేమిస్తా, నా భార్య నా మీద తిరగబడినా ప్రేమిస్తా, నా భార్య ఇంకోంతో పడుకున్నా కూడా ప్రేమిస్తాను నేను, ఏం చేసినా కూడా ప్రేమిస్తాను నేను. ఎందుకు తెలుసా, ప్రేమించమని చెప్పింది ఎవరు, ఆయన. ఆయన్ని ప్రేమిస్తే నేనేమన్నా చేస్తా. కొన్నిసార్లు ఏమంటే తెలుసా, రే నాకు మస్తు కోపం వస్తుంది ఆడంటే, నువ్వు వెళ్ళమన్నా కదా వెళ్తున్నా, వండి చిత్తకొట్టాలి ఉంది నువ్వు చెప్పినావు కదా కాముషున్నా అంటా కదా. అట్లాగా దేవా నువ్వు ప్రేమించమన్నావు కదా ప్రేమిస్తా. దేవుడి నుంచి ఆ ప్రేమ వెళ్తే దానికి పరుదులు ఉండవు, దానికి షరతులు ఉండవు, దాన్ని కారణాలు ఎతకం. ఏ పరిస్థితుల్లో అయినా ప్రేమిస్తూనే ఉంటాం. ఎట్లా ప్రేమించాలో అట్లా ప్రేమిస్తాం, ఎక్కడ దాకా ప్రేమించాలో అక్కడ దాకా ప్రేమిస్తాం. అయితే దీనంతటికి మూలం ఒక్కటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తే, యేసుని మొదట ప్రేమిస్తే ఆ ప్రేమ అన్ని ప్రేమల్ని సరిచేసేదిగా ఉంటుంది. అందుకనే ఏసయ్య ఈ మాట అన్నాడు, నన్ను తప్పించి ఇంకెవరినైనా డైరెక్ట్గా నువ్వు ప్రేమించావంటే నీకు పరుదులు ఉన్నాయి, డైరెక్ట్గా ప్రేమించావంటే షరతులతో కూడింది అని అంటున్నాడు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ నిత్యము ఉంటుంది. అభిమానుల కంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించాలి, ఆత్మీయుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకా మాట ఏమన్నాడు తెలుసా, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కొంతమంది ఇతరులను ప్రేమించారు కానీ వానికి వాణ్ణి ప్రేమించుకుంటాడు, అంటే ఆత్మ గౌరవం అంటే వాడికి ప్రాముఖ్యమైందని తెలుసా, వాని పేరు, ప్రజలు ఏమనుకుంటారు, వాడికి ఏమైనా షేమ్ అవుతుందేమో, అది వాడుకుండేటువంటి ఫికర్, అది వాడుకుండేటువంటి భయం. అందుకనే తనని తాను ఎక్కువగా ప్రేమించుకుంటాడు. ఏసీ ఏమన్నాడు తెలుసా, నిన్ను నువ్వు ప్రేమించుకున్నా కూడా అది కుదరదు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే మొండోను అవుతావు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే గర్వం ఎక్కువ అవుతుంది, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే దేవునికి చోటు ఉండదు. ఒక్క మాట చెప్నా, ఏసయ్య మన హృదయంలో ఒకే ఒక సీట్లో కూర్చుంటాడు. ఏసయ్య మన హృదయంలో ఒకే ఒక సీట్లో కూర్చుంటాడు, అది నెంబర్ వన్ సీట్. నెంబర్ వన్ సీట్ ఎవరికైనా ఇచ్చి నెంబర్ టూ సీట్ నీకు ఇస్తా అంటే నాకు వద్దులే అంటాడు ఆయన. ఆయన బయట ఉంటాడు, ఆయన లోన ఉంటాడు, ఆయన లోన ఉండాలి అంటే నెంబర్ వన్ సీట్ ఆయనకి ఇవ్వాలా, నెంబర్ టూ సీట్ ఇస్తా అని అంటే కుదరదు. నెంబర్ వన్ మా అమ్మ,
నెంబర్ వన్ మా డాడీ, నెంబర్ వన్ మా ఆయన, నెంబర్ వన్ నా భార్య, నెంబర్ వన్ నా కొడుకు. కుదరదు, కుదరదు. నెంబర్ వన్ స్థానం నాకు ఇవ్వాలి. బైబిల్లో నెంబర్ వన్ స్థానం దేవునికి ఇచ్చిన వాళ్ళు ఎట్లా వ్యవహరించాలో చూస్తాం. ఒకటి, అబ్రహాం 75 ఏళ్ళు అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు నీకు కొడుకు ఇస్తా అని. అయితే మనోడు 85 ఏళ్ళప్పుడు పొరపాటు చేసింది, అయితే వదిలే 99 ఏళ్ళు వచ్చింది, ముసలోడు అయిపోయాడు, ఇది ఎందుకు పనికిరాడు. ఆయన భార్య కూడా పిల్లలు కనడానికి ఇక యోగ్యత లేని పరిస్థితికి వచ్చింది. ఆయన ఆమె శరీరం పిల్లలు కనే పరిస్థితిగా లేనే లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కనబడి, అబ్రహాము వచ్చే సంవత్సరం నీ కొడుకుని ఇస్తా అన్నాడు. ఇచ్చేశాడు దేవుడు 100 ఏట. ఆ కొడుకు నెమ్మదిగా పెద్దోడవుతున్నాడు, లేక లేక పుట్టాడు, ముసల వయసులో పుట్టాడు. కొడుకు నెమ్మదిగా ఎదిగిండు, నెమ్మదిగా ఒక స్థాయికి వచ్చిండు. ఆ స్థాయికి వచ్చినప్పుడు దేవుడు ఒక దినాన్న అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాము నీకొక్కడే కొడుకున్నాడే, నీకు ఇష్టమైన కొడుకున్నాడే, నువ్వు బాగా ప్రేమించే కొడుకున్నాడే, వాణ్ణి తీసుకొచ్చి నాకు బలి అని అన్నాడు. దేవా నువ్వు ఇచ్చిన కొడుకాడు, ఆడెంతో నాకు ఇష్టం వేసేయా, ఎంతో నాకు ఇష్టం దేవా అని అన్నాడా? అన్నా సరే సరే ప్రభా, నువ్వు అడిగావు కదా, రెడీ, ఏమైనా రెడీ అని ఆ దేవుడు చూపించిన కొండ మీదకి తీసుకెళ్ళి ఆయనని నరకడానికి రెడీ అయ్యాడు, ఆయన్ని చంపడానికి రెడీ అయ్యాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆపు ఆపు, ఇప్పుడు దునియాకు అర్థమైంది, దునియాకు అర్థమైంది, నువ్వు కొడుకుని ప్రేమిస్తున్నావు కరెక్టే, కానీ నీ మనసులో తొలి ప్రేమ కొడుకు మీద కాదు, నా మీద, నా మీద. ఇప్పుడు దునియాకు అర్థమైంది, దునియాకి ఈ సంఘటన లేకపోతే ఒకటే అర్థమవుతుంది, అబ్రహాం కొడుకుని ఎక్కువ ప్రేమించాడని. కానీ ఇప్పుడు అందరికి అర్థమవుతుంది, కొడుకును కాదు ఆయన ప్రేమించింది, నన్ను, దేవుణ్ణి ప్రేమించాడు. ఆ దేవుణ్ణి బట్టి కొడుకు మీద ప్రేమ అనేది వచ్చింది. రెండోది, మనకి అన్నదమ్ములు ఉంటారు, మన మీద వాళ్ళు కొన్నిసార్లు చెడ్డ చెడ్డ పనులు చేస్తారు, మోసం చేస్తారు, భయంకరమైన కోపం వస్తుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రేమించేవాడు అలాంటి అన్నదమ్ములు కూడా క్షమిస్తాడు. యోసేపు ఉన్నాడు కదా, యోసేపు తండ్రి చచ్చిపోయాడు, యోసేపు వాళ్ళ అన్నోళ్ళు డాడీ చచ్చిపోయాడు, ఇప్పుడు ఇది మనల్ని ఏమైనా చంపుతాడేమో అని, అరే డాడీ ఉన్నప్పుడు చెప్పాడు రా, ఏమన్నా తెలుసా మమ్మల్ని క్షమించమని, నేను తప్పు చేసినామరా అని అంటే, అప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా, మీరు కీడు చేయాలని ప్రయత్నం చేశారు కానీ దేవుడు దాన్ని మేలుకి మార్చాడు, నేనేమంటారా మిమ్మల్ని క్షమించడానికి, ఐ లవ్ యూ అని అన్నాడు. సొంత అన్నలు 30 రూపాయలకు అమ్మేశారని ఒక బానిసగా, అలాంటి వాళ్ళను కూడా ఎందుకు క్షమించాడు తెలుసా, దేవుని ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టి. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటనంటే, దేవుణ్ణి మీరు ఆ విధంగా ప్రేమించగలుగుతున్నారా? యేసయ్య కోరుకున్నది అలాంటి ప్రేమ. రష్యా దేశంలో చాలా కాలంగా క్రైస్తవుల్ని హింసించేటువంటి పరిస్థితి ఉన్నది. రిచర్డ్ ఉంబ్రెండ్ అనేటువంటి ఒక ఆయన చాలా సంవత్సరాలు రష్యాలో జైల్లో ఉన్నాడు. రష్యా జైల్లో క్రైస్తవుల్ని హింసించేటువంటి కొన్ని సంఘటనలు కథల్లాగా బయట చెప్పాడు. ఒక పాస్టర్ గారు మైకల్ అనే పాస్టర్ గారి యొక్క కుటుంబంలో జరిగిన విషయం. పాస్టర్ గారి పేరు మైకల్, ఆయన భార్య వాళ్ళ 16 సంవత్సరాల కొడుకు, ముగ్గురిని జైల్లో పెట్టేశారు, పాస్టర్ని కొట్టి కొట్టి చంపేశారు. అయితే ఒక దినం 16 సంవత్సరాల కొడుకుని జైలు సూపరింటెండెంట్ పిలిచింది, పిలిచి అరే మీ బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయంట కదరా, చెప్పరా అన్నాడంట. అంటే బా, జైలు సూపరింటెండెంట్ బైబిల్లో ఒక విషయం అడిగాడని చాలా సంతోషంగా ఆయన బైబిల్లోకి వెళ్ళి ఆజ్ఞలు చెప్తున్నాడంట. ఎక్కడికి వచ్చిందో తెలుసా ఆజ్ఞ, నీ తండ్రిని సన్మానించమని. ఆగాగా, నీ బైబిల్ ఏం చెప్తుందిరా, నీ అమ్మ నాన్నని సన్మానించాలని అని. మూలలో ఒక ఆమె రఘు కప్పుకొని ఉందంట, ఆమె చూడు అన్నాడంట. చూశాడు, ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు, ఎవరో కాదు వాళ్ళ అమ్మే, వాళ్ళ అమ్మను జుట్టు పీకేశారు, గుండు చేశారు, ఆమెను బాగా కొట్టేశారు, ముఖమంతా ఉబ్బిపోయింది, ఎక్కడికక్కడ రక్తం గారుతూ ఉంది, ఆమె ఇప్పుడో రేపో చచ్చిపోయేటట్లుంది. అలా వణుకుతూ ఉంటే రే మీ అమ్మరా అంటే అమ్మా అని అన్నాడు. అట్లా కాదు, ఒక్క మాట చెప్తున్నా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది కదా, ఒక్క పని చేస్తే ఆ అమ్మని తీసుకొని నువ్వు బయటకు పోవచ్చు. ఏం పని చేయమంటారు సార్ అంటే, బైబిల్ తీసి కింద ఇసరగొట్టిండు, ఇసరగొట్టి దాని మీద ఉమ్మేసి కాలుతో ఒక్కసారి నూకి ఏసయ్య దేవుడు కాదని చెప్పు, మీ మమ్మీని తీసుకొని నువ్వు బయటకు పోవచ్చు అని అంటే, వీడికి ఏం చేయాలో అర్థం కాల, బైబిల్ చెప్తుంది మమ్మీ డాడీని సన్మానించాలని, బైబిల్ చెప్తుంది దేవుణ్ణి గౌరవించాలని, ఎట్లాగా అని అలాగ ఆలోచిస్తూ ఉంటే
మమ్మీ అంక చూస్తే మమ్మీ అన్నది ఇలా అన్నది, వెంటనే అర్థమైంది మనోడు నడుచుకుంటూ పోయాడు. బైబిల్ తీసుకొని ఇట్లా గుండెకేసి గట్టిగా ఇలాగ అద్దుకొని ఏసయ్య నా దేవుడు అని అన్నాడంట. ఆ జైలు అధికారికి మస్తు కోపం వచ్చి పిస్తోల్ తీసుకొని ఈయన చూస్తున్నప్పుడు అమ్మని కాల్చి చంపేశాడు. అమ్మా అని అరుస్తుంటే వీడిని చంపేశాడు. ఒకవేళ స్టోరీ అక్కడికి ఎండ్ అయిపోతే దీంట్లో ఏముంది అని అనిపిస్తుంది. అయితే ఆ ఇద్దరు శవాలు తీసుకొని వెళ్ళిపోయినారు మిగిలిన వాళ్ళు. జైలు సూపర్ నట్ ఒక్కడే టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు. ఎదురుగా రక్తం పడినటువంటి బైబిల్ ఉన్నది. ఆయన జరసేపు ఆలోచిస్తున్నాడు, ఈ బైబిల్లో ఏముంది రాబాయ్, దానికోసం ఇట్లా ఎందుకు చచ్చిపోతున్నారు, ఏముందబ్బా అని జరసేపు ఆలోచించి బైబిల్ ఇట్లా తీసిండు. ఏం తీసిండో మనకు తెలియదు, ఏ పేజీలోకి వెళ్ళిండో మనకు తెలియదు, ఏ వచనం జరిగిందో చదివాడో తెలియదు. ఆయన జరసేపు చదివి ఒక గంట తర్వాత మోకరించి యేసయ్య నువ్వే దేవుడివి అని ప్రార్థన చేసిండట. నువ్వే దేవుడివి. అయితే దీంట్లో మనం నేర్చుకునేది ఏంటి తెలుసా, వాళ్ళిద్దరూ చావకుంటే వీనికి యేసుప్రభు గురించి తెలిసేదా? లేదు. వాళ్ళిద్దరూ చావటం బట్టి వీనికి యేసుప్రభు అంటే ఎవరో తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. వాళ్ళిద్దరూ చనిపోయి ఎక్కడ పోతారు? పరలోకానికి. వాళ్ళు పరలోకానికి పోతూ పోతూ ఏం చేశారు? ఇంకోడిని పరలోకానికి పరిచయం చేసిపోయాను. అంతేనా కాదు, మరి మీకు దేవుడు ఇంత చేసిండే, ఇంత వాక్యం వినిపించిండే, ఇంతమంది తీసుకొచ్చి నీకు అన్నీ చేపిస్తున్నాడే, నువ్వు ఎవరికైనా పరలోకం పరిచయం చేసావా? ఎవరికైనా చేసావా? నీ జిందకి ఎవరికైనా ఏసేని పరిచయం చేయగలిగిందా? కొన్నిసార్లు మన జీవితం ఏసేని పరిచయం చేయలేకపోతే ఏసే ఏమనుకుంటాడు తెలుసా, మన చావైనా పరిచయం చేస్తుంది అనుకుంటాడు. స్టెఫెన్ ఒక్కటే వర్తమానం చేసింది, ఒక్కటే వర్తమానం. ఆ వర్తమానం ఎండింగ్లో చచ్చిపోయింది. ఆయన చావడం మంచిదైంది. ఎందుకో తెలుసా, ఆయన చావు ఒకనికి దేవుని గురించి సీరియస్గా ఆలోచించేట్లు చేసింది. ఆయన ఎవరో తెలుసా? పౌలు. స్టెఫెన్ చావు ఇంకొకరిని దేవునికి పరిచయం చేసింది. నీ జీవితము నీ మరణం ఏదో ఒకటి ఇతరులకు ఉపయోగపడేది అవ్వాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. మనం అది ఎప్పుడు చేయగలుగుతాం తెలుసా? ఈ లోకములో అన్నిటికంటే అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తే అది జరగాలి. అన్నిటికంటే అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తే అది సాధ్యం అవుతుంది. నీకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. నీకంటే ఎక్కువగా అంటే మనలో కొంతమందికి కొన్ని పరువులు ఉంటాయి. ఇది జరగకపోతే నన్ను ఏమనుకుంటారు, ఇది లేకపోతే నన్ను ఏమనుకుంటారు. అలాంటిది ఒక సన్నివేశం చెప్తాను. ఆయన పేరు ఎరిక్ లిడిల్. ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి ప్యారిస్ పరిగెత్తాలని 1924 జరిగింది. ఓకే, అయితే దానికి 2 దినాలు ముందు ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆయన మంచి విశ్వాసి, ఆయన ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా, ఒకవేళ ఆదివారం పొద్దున్న నేను ఆరాధనకి వెళ్ళేటువంటి సమయంలో 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తమంటే నేను పరిగెత్తా, నాకు దేవుడు ముఖ్యం, నా గోల్డ్ మెడల్ కాదు, నాకు పరుగు పందెంలో విజయం సాధించడం కాదు, నేను పరిగెత్తా అని అన్నాడు. అప్పటికీ మిత్రులు అన్నారు, అరే అలాంటి మాట అనొద్దు, ఒకవేళ అప్పుడే పడితే కనుక కష్టమని, ఏం పట్టించుకోలేం. కానీ ఆ సంవత్సరం ఏం తెలుసా, కరెక్ట్గా ఆదివారం పొద్దున్నే 9 గంటలకు 100 మీటర్లు అన్నారంట. ఎరిక్ లిడిల్ నేను పరిగెత్తా అన్నాడు. అందరూ నీకేమన్నా పాగలుగానువా నువ్వు, నీకు ఆ మాత్రం సమజు కాదా, నీ దేశమంతా ఇన్ని పైసలు ఇచ్చి పంపించింది, ఇన్ని సంవత్సరాలు నేను తరబీతి చేసింది, నువ్వు గోల్డ్ మెడల్ సంపాదిస్తావని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఆయన ఏం పట్టించుకోలేం. ఆ సంవత్సరం వేరే ఆయన గెలిచింది. 2 దినాల తర్వాత వాళ్ళ దేశం నుంచి వచ్చినటువంటి మేనేజర్ ఎరిక్ లిడిల్ దగ్గరకు వచ్చి మూల కూర్చొని ఉంటే, ఏయ్ వచ్చి కూర్చున్నావు, తింటున్నావు, పరిగెత్తమంటే పరిగెత్తావు, 400 మీటర్ల పరిగెడతానికి ఎవరు లేడు, వెళ్తావా అన్నాడంట. వెళ్తాను సార్ అన్నాడంట. ఎప్పుడు ఆయన తరబీదు పొందలేదు, ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు, వెళ్ళి 400 మీటర్ల పరిగెడతాను కానీ బరిలో నుంచున్నాడు. నుంచింటే ఒక పెద్ద ఆమె వచ్చి ఇంత కాగితం ఇచ్చిందంట. కాగితంలో ఏమంతా కూడా చూడ, జోబులో పెట్టుకున్నాడు. అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈయన పరిగెట్టిండు. అందరికీ తెలుసు ఎరిక్ లిడిల్ లాస్ట్ వస్తాడని, కానీ అద్భుతమైన తెలుసా, ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అయితే ఆయన గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు
ఆయనకి జోబులో ఉన్నటువంటి ఆ కాగితం గుర్తొచ్చి బయటికి తీసి చూసింది. ఆమె ఒక చిన్న వచనం రాసి ఇచ్చింది. దేవుడు హన్నాకి ఇచ్చిన వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటే తెలుసా, నన్ను గౌరవించిన వారిని నేను గౌరవిస్తాను. ఆ సంవత్సరం ఎరిక్ లిడిల్కి అద్భుతంగా 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఒకవేళ 100 మీటర్లో పరిగెడితే గోల్డ్ మెడల్ వచ్చేది, తన జిందగీ అక్కడితో అయిపోయి ఉండేది. కానీ 100 మీటర్లో పరిగెట్టకుండా 400 మీటర్లో పరిగెడతం బట్టి 2 విషయాలు జరిగినాయి. ఒకటేమని తెలుసా, ఎరిక్ లిడిల్ జీవితాన్ని ఒక సినిమా తీసింది. ఒక సినిమా, చారియట్స్ ఆఫ్ ఫైర్ అనే సినిమా, 1953లో తీసినటువంటి ఆ సినిమా ప్రపంచంలో ఇప్పుడు దాకా తీసినటువంటి 1 10 చిత్రాల్లో ఒకటి. అంత బాగా ప్రజలు ఇష్టపడినటువంటి చిత్రాల్లో ఒక చిత్రమైంది. అది ఆయన సాక్ష్యం, ఆయన జీవితం, ఎరిక్ లిడిల్ యొక్క జీవితం. రెండోది, ఎరిక్ లిడిల్ అది జరిగిన తర్వాత చైనాకి మిషనరీగా వెళ్ళిపోయాడు, అద్భుతమైన పరిచర్య చేశాడు. ఎందుకో తెలుసా, తనకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు, తనకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. 27వ వచనం చూద్దాం, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరు. సిలువను మోసుకొని ఎందుకు వెళ్తారు, పాలగిన్నె ఎందుకు మోసుకువెళ్తారు, పాలు కోసం. నూనె సీసా ఎందుకు తీసుకెళ్తారు, నూనె కోసం. కోడిగుడ్ల డబ్బా ఎందుకు తీసుకుపోతారు, గుడ్లు కోసం. సిలువ ఎందుకు తీసుకెళ్తారు, చావడం కోసం. ఎప్పుడు చస్తావు ఏమో, ఎక్కడ చస్తావు ఏమో, ఎవడు చంపుతాడు ఏమో, చావడానికి పోతున్నా, ఎప్పుడైనా చావు రెడీ. ఆ విధంగా అయితే కనుక రానా వెనక, లేదా బో. ఎంత ఎంత కరెక్ట్గా చెప్పాడో చూడేసా. హలో, మీలో ఎవరైనా నన్ను వెంబడింపకోరినట్లయితే సిలువ రెడీ చేసుకొని రండి, దాన్ని తీసుకొస్తే ఈ రెండు జరుగుతాయి. సిలువ మోసుకొని వెళ్ళేవాడికి దండలేడు ఎవడు, సిలువ మోసుకొని వెళ్ళేవాడికి చప్పట్లు కొట్టాడు ఎవడు, సిలువ మోసుకొని వెళ్ళేటవాడికి అందరూ తిట్లు తిడతారు, చెప్పులేసి కొడతారు, ఉమ్మేసి కూస్తారు, పచ్చి బూతులు తిడతారు. ఇది ఒకటి. సిలువ మీద మోసుకొని చివరికి ఎందుకు తీసుకెళ్తారు తెలుసా, చావడానికి. చావుకి తెగించిన వాడు మాత్రమే యేసయ్యకి శిష్యుడు అవ్వగలుగుతాడు. చావటానికి ఇష్టపడిన వాడు బతకడం చాలా సులభం. చావటానికి ఇష్టపడిన వాడికి బతకడం చాలా సులభం, చావటానికి భయం వేసిన వాడికి బతకడం కష్టం. ఇంతకంటే ఏం చెప్పమంటావు. అందుకనే నాకు చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే. ఎంత ఖతర్నాక జవాబు చెప్పిండు పౌలు, నాకు చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే. చావడానికి సంసిద్ధపడినప్పుడు దేవుని కోసం రాజీ పడకుండా జీవిస్తావు. షడ్రక్ మెషక్ అభెద్నగో చావడానికి సిద్ధపడ్డారు. హలో, అగ్నిగుండంలోకి వెళ్తే మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, రక్షించకపోయినా ఏం ఫికర్ లేదు, చస్తాం మేము. నా దేవునికి నేను ప్రార్థన చేయాలా, నువ్వు ప్రార్థన చేయొద్దు అంటే కుదరదు, సింహాల బోన్లోకి పంపిస్తావా, పోతా పోతా. నా దేవుడు రక్షిస్తే సరే సరే, లేకపోతే చస్తా, లేకపోతే చస్తా. నేను మత్తు ఇంజక్షన్లు తీసుకునేటువంటి, 2-3 దినాలకు ఒక్కసారి ఇంజక్షన్ తీసుకోకపోతే నాకు నరాలు వీక్నెస్ వచ్చేది. అయితే మారు మనసు పొందిన 2వ దినం జరిగిన విషయం ఇది. మారు మనసు పొందిన 2వ దినం బాగా కడుపు నొప్పి వస్తుంది, ఒళ్ళు షివర్ అయిపోతుంది. నాకు ఎవరైతే యేసుప్రభుని పరిచయం చేసిండో వాడి దగ్గరికి వెళ్ళి చెప్పినా, వాడు ఏమన్నాడు తెలుసా, డాక్టర్ దగ్గర పోదాంరా అని అన్నాడు. డాక్టర్ ఏమన్నాడు తెలుసా, నీకు డ్రగ్ ఎక్కించకపోతే నువ్వు చస్తావు అని అన్నాడు. ఎట్లా అనుకున్నావు, నా దోస్తు అన్నాడు రారా మన ఇద్దరం ప్రార్థన చేద్దాం అన్నా, ఇద్దరం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, నువ్వు చేయరా ప్రార్థన అన్నాడు. ఏం చేయమంటావు అంటే, దేవా కడుపు నొప్పి అని అడగమన్నాడు. నేను నెమ్మదిగా దేవా కడుపు నొప్పి, దేవా కడుపు నొప్పి, నెమ్మదిగా సౌండ్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, అర్థమైందా, జోరు పెరుగుతుంది. దేవా కడుపు నొప్పి అంటే నొప్పి ఎక్కువైంది కానీ తగ్గల. ఇది పరిస్థితి. ఇక 10-15 మినిట్ అయిన తర్వాత, రే ఈ కడుపు నొప్పి ఏం పోవట్లా, ఏం చేయమంటావు అన్నాడు. వాడు జరసేపు అలా ఆలోచించి ఏమన్నాడు తెలుసా, అరే ఈ ప్రార్థన చేయరా అన్నాడు. ఏం ప్రార్థన అంటే, దేవా నా కడుపు నొప్పి తీ, లేదా నన్ను తీసుకోపో, ఈ కడుపు నొప్పి తీ, నన్ను తీసుకోపో. మీరు మస్తు నవ్వారు, కానీ నన్ను ప్రార్థన చేయమంటే ఎట్లా ఉండదు చూడండి. అసలు పైగా ఆ ప్రార్థన ఎవరికి చేస్తున్నావు, దేవునికి. ఆయన పుసుక్కు నిన్ను ఆమెనంటే ఏమవుతుంది. అసలు నా పెదాలు ఉడికాయి, ఎట్లా చెప్పాలో అర్థం కాల. ఏసయ్యా కడుపు నొప్పి తీ, లేకపోతే చెప్పు, లేకపోతే నన్ను తీసుకోబో. నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో నీ నమ్మరు,
దోతీన్ మినిట్లో ఒక్కసారే ఎవడో నొప్పి తీసేసినట్లే అయిపోయింది. అంటే నేను ఎప్పుడైతే చావుకి తెగించానో దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే నేను చావుకి తెగించానో నాకు జీవాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ నేను మారు మనసు పొందిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో నాకు తెలిసి 9 సార్లు నన్ను చంపాలనుకున్నారు, 9 సార్లు. కానీ దేవుడు నన్ను బతికిచ్చాడు. దేవుడు ప్రతిసారి ఒక సాక్ష్యంగా దాన్ని వాడుకున్నాడు. కాబట్టి నువ్వు సిలువ ఎక్కడానికి ఇష్టపడకపోతే, చావటానికి ఇష్టపడకపోతే దేవునికి శిష్యుడు అవలేవు. ఒక పండితుడే ఉంటాడు తెలుసా, సిలువెక్కినోడికి 3 ఉండవంట. సిలువెక్కినోడికి 3 ఉండవు. ఏంట? పెద్ద 3 ఉంటాయి. ఒకటి, వెనకకు చూడలేడు. సిలువెక్కినోడు వెనక చూస్తాడా? చూడలేడు. రెండోది, సిలువెక్కినోడు దిగుతాడా? దిగలేడు. సిలువెక్కినోడు ఒకటే చేస్తాడు, ముందేముందో అదే చూస్తాడు. ఏసే ఏమన్నాడు తెలుసా, నువ్వు సిలువెక్కినోడు వెనకకు చూడొద్దు, అయిపోయింది, కిందకు దిగలేవు, అయిపోయింది, ఇవి ఒక్కటే. నీ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి వాడి వైపు చూస్తూ బతికే బస్, ఇకేం లేదు. దీన్నే మొదటి చిత్రం సిలువ. మనది సిలువ అనుభవం. సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తిలాగా మనం ఉండాలి. రెండో చిత్రం కొద్దాం, 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిని ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేక పోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టినా కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయ సాగుదురు. గోపురం రెండో చిత్రం, శిఖరం. మొదటిది సిలువ, రెండోది శిఖరం. మొదటిది క్రాస్, రెండోది కన్స్ట్రక్షన్. మొదటిది వర్షిప్, రెండోది వర్క్. ఏ భాషలో చెప్పాలంటే ఆ భాషలో. ఓకే, అయితే ఈ శిఖరం అనేది ఎక్కడ ఇస్రాయేలీకి గుర్తొస్తుంది? ఇస్రాయేలీలో బాగా పండేటువంటి పంట ద్రాక్ష తోట. ద్రాక్ష తోట, ద్రాక్ష తోట 2-3 ఎకరాలు వేసేస్తారు. ఎట్లా కూడా తెలుసా, 3-4 అడుగులు బండల నుంచో పెడతారు, దానికి పందిరేస్తారు, ఆ పందిరి మీద ద్రాక్ష తోట వస్తుంది. 2-3 ఎకరాలకి ఒక్కడే ఉంటాడు కాపలా కాసేటోడు. మరి 2-3 ఎకరాలు ఎట్లా చూస్తాడు సార్? ఎట్లా చూస్తాడంటే ఒక 10 అడుగులు బుర్జు కడతారు, 10 అడుగులు ఒక పిల్లర్ లెక్క, దాని మీద ఎక్కువ కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆయన చూసేది 2 విషయాలు. ఒకటి, ఈ 2 ఎకరాలు ఎక్కడైనా ఎండిపోతుందా, ఎక్కడైనా పురుగు పట్టిందా, ఏమైనా జంతువులు వస్తున్నాయా, ఎవడైనా దొంగతనం చేస్తున్నాడా, కాపాడుతూ ఉంటాడు. 2, ఎక్కడైనా పండ్లు మంచిగా వస్తున్నాయా, ఒకవేళ పండ్లు వస్తే కనుక వెంటనే కోసేయాలి, ఎక్కడొస్తుంది అవి చూడటం. ఈ 2 పనులు చూస్తాడు, 1 కాపలా కాస్తాడు, 2 ఫలాన్ని సంపాదించుకుంటాడు. ఈ 2 కావాల్సింది ఒక బుర్జు. యేసయ్య ఈ చిత్రాన్ని ఎందుకేశాడంటే నీ విశ్వాస జీవితం ఒక పంట లాంటిది. నీ విశ్వాస జీవితం ఒక పంట లాంటిది. ఆ పంటని కాపలా కాయకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది, పురుగు పడుతుంది. అవునా? మనలో చాలామంది విశ్వాస జీవితాన్ని ఆరంభిస్తారు కానీ కాపలా కాసుకోరు. కాపలా కాసుకోవటం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మన ఆత్మీయ స్థితి మంచిగుందా లేదా, మన ఆత్మీయ జీవితం మంచిగుందా లేదా, ఏదైనా శోధనలకి పడిపోతున్నానా, అది మనం చూసుకోవాలి. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోకపోతే, మన జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకోకపోతే కూలిపోతాం. మనుషులు 3 రకాలు ఉంటారు. 3 రకాలు ఏంటి చెప్తాను. మంచోళ్ళందరికంటే ఎవడంటే ఒక గలీజైన తాగుబోతు, వాడు మారు మనసు పొందాడు, మంచిగా జీవిస్తున్నాడు. ఏమని చెప్తారు తెలుసా, వాడు వేస్ట్ గాడ్రై వరకు ఇది మంచోడయండి, ఇది బాగుంటుంది. 2వాడు ఉంటాడు, వాడు ఒక టైప్, ఆడు తాగుపోతాడు రా, ఎంత చెప్పినా మారడు, ఇది 2వాడు. మొదటోడేమో చెడ్డోడు మంచోడయ్యాడు, 2వాడు చెడ్డోడు చెడ్డోడుగానే కొనసాగుతున్నాడు. అయితే వీళ్ళిద్దరి కంటే గలీజ్గాడు ఒకడు ఉన్నాడు. వాడేంటి తెలుసా, వాడు చెడ్డోడు, మారు మనసు పొందిండు, 15 దినాల తర్వాత మళ్ళీ వెనకపోయిండు. చెడ్డోడాడు, తాగుబోతు, మారు మనసు పొందాడు, 15 దినాలు ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ వెనకకు పోయాడు. వాడి గురించి అందరు గలీజ్ చెప్పుకుంటారు. నీకు ఒక మాట చెప్పమంటారా, నీకు అస్సలు కోపం రాదంటే ఇక్కడ కూర్చున్న మీలో ఎక్కువ మంది ఆ టైప్, మీలో చాలామంది ఆ టైప్. అందుకే ఏసీ ఈ మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా,
ఒకవేళ ఏ బిల్డింగ్ కట్టలేదు అనుకో, ఇది ఖాళీ స్థలంరా అంటారు. బిల్డింగ్ కట్టిండ్రు అనుకో, ఖతర్నాక్ రా అంటారు. ఫౌండేషనే వదిలేసినావు అనుకో, ఇటు ఫౌండేషన్ వేస్తాడు రా, లేపడ్రీ దీన్ని అంటాడు. నీ జీవితం ఫౌండేషన్ ఉండదు, బిల్డింగ్ రాదు పైకి. ఆత్మీయ ఎదుగుదల ఉండదు. ఎప్పుడు డింకీలు కొడుతూనే ఉంటావు, వస్తావు ముందుకి వెనక పోతావు, వస్తావు ముందుకు పోతావు. ఉద్యోగ కూటాలకు వస్తావు, సెట్ అవుతావు, 15 దినాల తర్వాత మళ్ళీ వెనకకి. మళ్ళీ ఉద్యోగ కూటాలకు వస్తావు, సెట్ అవుతావు, మళ్ళీ వెనకకి. ఈ గుండ్రాలు తిరుగుతూనే ఉంటావు. అలాంటి వాడి జీవితం ఎగతాళి. అలాంటి వాడి జీవితం అంటే ఎప్పుడు కూడా వెనకకు పోయేటువంటి జీవితం మనకుండదు. అందుకనే అతని గురించి ఏమన్నాడు తెలుసా, తన యొక్క ఉన్నదో లేదో కూర్చుకుండి తగలబడి మొదట లెక్క చూచుకున్నాను. చూచుకునే ఎడలా అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచిన వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయుదురు కదా. మనము జీవితంలో రెండు విషయాలు నేర్చుకోవాలి. ఏంటా రెండు విషయాలు అని అంటారేమో. గతంలోంచి నూతన జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని ఆపేయాలా, కొన్ని మొదలు పెట్టాలా, కొన్ని ఆపేయాలా, కొన్ని మొదలు పెట్టాలా. నేను ఇదివరకు మస్తు సినిమాలు చూసేటువంటి మారు మనసు పొందినారు, ఏం చేయాలా, బంద్ చేయాలా, ఉచితమా అది, కష్టం సులభం అవుతుందా, అవదు, మస్తు కష్టం. ఇంకా మాట చెప్పమన్నారా, అంతకుముందు ఒక అమ్మాయిని లవ్ చేసిన, నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నా, మారు మనసు పొందిన తర్వాత 2-3 నెలలు చెప్పిండ్రు కుదరదు బా ఇది అని, కష్టం అనిపించింది, ఏసయ్యా నా జాన్, ఏసయ్యా దిల్బర్ ప్రేమించిన, జిందగీలో ఒక్కదాన్ని ప్రేమించిన, దాన్ని వదిలిపెట్టంటే ఎట్లాగా, ఏసయ్యా కుదరదు, నువ్వు వదిలిపెట్టాలన్నాడు. 3 దినాల ఉపవాసం ఉన్నా, చాలా కష్టపడి ప్రార్థన చేసిన, అప్పుడు ధైర్యం వచ్చింది, నో చెప్పడం చాలా కష్టమైంది, కానీ వదులుకోవాలా, కొన్ని కొన్ని ఆపుకోవాలా, కొన్ని మనం మర్చిపోవాలా, ఇది కొన్ని జరగాల్సింది. కొన్ని మొదలు పెట్టాలా, కొన్ని మొదలు పెట్టాలా. నాకు మొదట్లో వాక్యం చదవడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. వాక్యం బైబిల్ తీయంగానే 2వ వచనం అంటాను మస్తు నిద్ర వచ్చేది, అయితే బైబిల్ మూస్తే మళ్ళీ హుషారైపోతాం. మనలో చాలా మంది మస్తు నిద్ర ఎక్కడ పోతారు తెలుసా, చర్చిలో. చర్చిలో పోయినంత నిద్ర ఇంకెక్కడ పోరు. ఒకసారి షికాగో, నిజంగా జరిగింది, షికాగో పట్టణంలో అమెరికాలో ఒక ఆమె నా ప్రసంగం అయిపోయిన తర్వాత, సార్ మీ మెసేజ్లు మస్తు ఉన్నాయి సార్, సీడీలు 2 దొరికితే అన్నది. అంటే లివ్వమ్మా, యూట్యూబ్లో ఉంటే చూడండి సార్, 2 సీడీలు అన్న. ఆమె అంత అడుగుతుంటే ఏ మెసేజ్ కావాలమ్మా అన్న, ఏ మెసేజ్ అన్నా 2 ఇయర్స్ సార్ అన్నది. అంటే ఎందుకమ్మా అన్న, సార్ మీరు మెసేజ్ ఇస్తారంటే మా అబ్బాయి మస్తు నిద్రపోయాడు, మీ మెసేజ్ పెడతా. అయితే వాక్యం బలవంతంగా చదవాలా. నేనేం చేసిన తెలుసా, 2 పనులు చేసిన, వాక్యం మీద నాకు ఇంట్రెస్ట్ కుదరటానికి 2 పనులు చేసిన. ఒకటి ఏంటంటే ఫాస్ట్గా బైబిల్ చదవాలా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా బలవంతంగా అయినా చదవాలా అని రోజుకి 18-20 గంటలు బైబిల్ చదివిన, 16-18 గంటలు. ఒక 4 గంటలు పడుకునేవాడిని, 2 గంటలు మిగిలిన పనులు బస్. అట్లాగా 9వ రోజు అంటే ఈరోజు మొదలు పెడితే 9వ రోజుకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివేసిన, మొత్తం చదివేసిన. నాకు ఏం అర్థం కాల, అస్సలు అంత కూడా సమజ్ కాల, అబ్రాహాంకి ఎంతమంది కొడుకులు అంటారే మనకు తెలియదు, కానీ మొత్తం అయితే బైబిల్ చదివేసిన. అదేంటనంటే మొండిగా అని అంటామే అట్లాగనమాట. 2 పని చేసిన బైబిల్లో ఇంట్రెస్ట్ కలగడానికి. ఎట్లాగంటే ఇది నా మిత్రుడు ఒకటి సలహా ఇచ్చింది, అరే బైబిల్ చదవలేకపోతున్నాను రంటే ఒక పని చేయరా, రోజు 1 అధ్యాయం చదవాలనుకో అని అన్నాడు అనుకుంటా. అయితే ఇంకో పని చేయి, మీ ఇంటి దగ్గర నీకంటే జర్ర పెద్దోడు, నిన్ను బాగా చనువుగా మాట్లాడేవాడు, వాడిని పట్టుకొని నువ్వు కనబడినప్పుడల్లా ఒక ప్రశ్న అడగమనరా అని అన్నాడు. ఏం ప్రశ్న అంటే, ఎరా బైబిల్ చదివినా ఇవాళ. అయితే మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవాడు సురేష్ అని, అంటే పెద్ద ఆయన, నాకంటే 5 ఏళ్ళు పెద్ద ఆయన, అర్థమైందా, అని నన్ను అరే అని పిలుస్తాడు. ఆయన్ని అడిగిన, మంచి విశ్వాసం అనా, నేను ఎట్లయినా అటు ఇటు వెళ్తూ ఉంటాను కదా, కనబడంగానే గుడ్ మార్నింగ్ అంటావు కదా అనగానే, ఎడ్వర్డ్ ఏం చదివినావు ఇవాళ అని అడుగాను. ఇక మనం బయటికి వెళ్ళాలంటే టెన్షన్ పుట్టేది, ఇది కనబడతాడేమో చదివినావా అంటే చెప్పాలా. ఇక ఆ సిగ్గుకైనా ఆ భయం కన్నా బలవంతంగా చదవడం మొదలు పెట్టా. ఇక బలవంతంగా చదివి చదివి
ఇక బైబిల్ అంటే మస్తు ఇంట్రెస్ట్ అయిపోయింది. కొన్ని కష్టపడి మొదలు పెట్టాలా, కొన్ని కష్టపడి వదిలిపెట్టాలా, అది గోపురం చేసేటువంటి పని. శిష్యుడు అవ్వాలి అని అంటే ఆ పని చేయాలి. భారతదేశంలో ఆడవాళ్ళల్లో, ఆడవాళ్ళు ఉంటారు కదా, పరుగు పందెంలో నెంబర్ వన్ పిటి ఉష అంటారు, నెంబర్ వన్ పిటి ఉష మస్తు పరిగెత్తింది ఆమె. ఆమె ఒకసారి సాక్ష్యం చెప్పింది ఏమనంటే, ఆమెకు గురువు ఉంటాడు, ఆ గురువు పేరు నంబూతిరిపాల్. ఆ గురువు పేరు, ఆ గురువు గురించి ఏం చెప్పిందంటే, ఆ గురువు ఒకసారి ఒక పని చేశాడు. ఆ పని చేసినప్పుడు నా గుండెల్లో అనుకున్నాను, ఈయన్ని గుండె సూదులు పెట్టి పొడిసి చంపేయాలా, అంత కోపం వచ్చిందంట. ఏంటనంటే, సముద్ర తీరంలో ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో పరిగెట్టమన్నాడంట చెప్పులు లేకుండా. అంటే ఇసుకలో పరిగెపెడితే మస్తు నొప్పి వస్తుంది ఇక్కడ ఇక్కడ. అయితే ఏం చేసింది తెలుసా, పాల ప్యాకెట్లు ఉంటాయి కదా మన పాల, దాంట్లో తడి ఇసుక వేసి తాడికి ఇక్కడ కట్టాడంట. ఇక్కడ ఒక పాల ప్యాకెట్, ఇక్కడ ఒక పాల ప్యాకెట్, దాంట్లో తడి ఇసుక వేసిందంట. అంటే కాలుకి ఏమవుతుంది, బరువు ఎక్కుద్ది, బరువు ఎక్కినప్పుడు పరిగెత్తమన్నాడంట, స్పీడ్ తగ్గొద్దు అన్నాడంట. ఆమె ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తిన తర్వాత ఈ నరాలన్నీ ఉబ్బిపోయాయంట, వణికేదంట, భయంకరంగా తిట్టుకునేదంట మనసులో. కానీ ఏమంటే తెలుసా, ఆయన అంత కఠినమైన ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి నేను ప్రపంచంలో ఒక స్థానానికి ఎదిగిన. పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా, మీ అందరికీ బోధించి నేనే భ్రష్టుని అయిపోతానేమో అనే భయంతో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా. పూర్వకాలంలో అపోస్తులు కానీ, దేవుని యొక్క ప్రవక్తలు కానీ, దేవుని చేత ఏర్పరచబడిన వారు కానీ, వాళ్ళు పాపం జోలికి వెళ్ళకూడదని, పవిత్ర జీవితం జీవించాలని గుహల్లోకి వెళ్ళి జీవించేటోళ్ళు, తిండి మానేసేటోళ్ళు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా, పవిత్రంగా ఉండడానికి. అయితే మీరు గుహల్లోకి వెళ్ళక్కర్లా, తిండి మానేయక్కర్లా. ఒక మాట చెప్పంటారా, ఈ కాలంలో ఉపవాసం ఉండడం పెద్ద విషయం కాదు. ఒక పూట తిండి మానేరా అంటే ఏముంది, పెద్ద కష్టమేం కాదు, మనకి పెద్ద ఆకలేదు, తినాలి కాబట్టి తింటాం చాలాసార్లు, అవునా కదా. అయితే ఈనాటి కాలంలో దేవునికి దగ్గర అవ్వాలంటే తిండి కాదు పక్కన పెట్టాల్సింది, మొబైల్ ఫోన్ పక్క పెట్టాలా, టీవీ పక్క పెట్టాలా, నేను 3 గంటలు మొబైల్ ఆపేస్తా, 3 గంటలు టీవీ జోలికి వెళ్ళను అను, నీ ప్రాణం గిజగిజా కొట్టుకుంటుంది. అది దేవునికి దగ్గర అవటం అంటే, దేవునికి అడ్డుగా ఉన్నది తొలగించడం అంటే అది, గోపురం కట్టుకోవటం అంటే అది. ఇప్పటికి 2 విషయాలైన, 1 శిలువ, 2 శిఖరం, ఇక 3 దానికి వద్దాం. 31వ వచనం, అతన్ని చూచి మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానని, 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి నేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. 3వది యుద్ధానికి వెళ్ళే రాజు, 3వది యుద్ధానికి వెళ్ళే రాజు. ఒక మాట చెప్తున్నా, ఎవరైనా పరీక్ష రాయడానికి పోతే రే మంచిగా రాయిరా అంటారు, ఆడు మంచిగా రాయలేదనుకో పోన్లేరా మళ్ళీ రాయొచ్చు అంటారు. ఎవడైనా ఆట ఆడడానికి పోయాడనుకో మంచిగా ఆడరా అంటాడు, ఆట కనుక పోయిందనుకో మళ్ళీ ఆడరా అంటారు. అయితే ఎవడైనా యుద్ధానికి పోయాడనుకో ఈ 2 ఏదో ఒకటి చేయరా అంటాడు, అయితే గెలువు లేకపోతే సావు, వెనకకు మాత్రం రావద్దు, అయితే గెలువు లేకపోతే సావు. దీన్నే తెలుగులో ఒక ఖతర్నాక్ డైలాగ్ ఉంటుంది, ఎవడు తెలుసా, విజయమో లేక వేర స్వర్గమో. యుద్ధానికి వెళ్తే ఈ 2 ఒక్కటే జరగాల, అయితే గెలుపు సాధించాలా లేకపోతే సావాలా. శోధన వచ్చినప్పుడు నేను పక్కకు పోతా అనొద్దు, శోధన వచ్చినప్పుడు ఓడిపోతా అనొద్దు, శోధన వస్తే గెలవాల్సిందేను. బాస్, గెలుపుకి ప్రత్యామ్నాయం లేదు. విశ్వాసి జీవితంలో, శిష్యుడి జీవితంలో ఉండాల్సినటువంటి 3వది సంఘర్షణ. 1వది శిలువ, 2వది శిఖరం, 3వది సంఘర్షణ. శిలువ ఎందుకో తెలుసా, ప్రేమను సూచిస్తుంది. శిఖరం ఎందుకో తెలుసా, భద్రతను సూచిస్తుంది. సంఘర్షణ దేన్ని సూచిస్తుందో తెలుసా, గెలుపుని. సంఘర్షణ, విశ్వాసి జీవితం ఎప్పుడూ సంఘర్షణే. సంఘర్షణ అంటే ఏంటి తెలుసా, మారు మనసు పొందిన తర్వాత ఎవరికైనా జరిగేది ఏంటి తెలుసా, 10-15 దినాల తర్వాత ఇదివరకు చేసే పాపాలు ఉంటే అయ్యే మళ్ళీ గుర్తు వస్తాయి, అయ్యే గుర్తు వస్తాయి, కొత్త ఏమి రావు అయ్యే వస్తాయి.
ఒకవేళ నీకు గుర్తుకు రాలేదనంటే నువ్వు పేగుతున్నావు అని అర్థం, నువ్వు డ్రామా వేస్తున్నావు అని అర్థం. వస్తుంది వస్తుంది. అయితే నువ్వు మారు మనసు పొందితే ఇంకోటి కూడా వస్తుంది. ఇదివరకు ఆ తలంపు వచ్చినప్పుడు ఎట్లా చేయాలని ఆలోచిస్తాం, ఇప్పుడు ఆ తలంపు వస్తే అరే బాయ్ ఎందుకు వచ్చింది రా బాయ్ అని ఆలోచిస్తాం. ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఎందుకు వస్తుంది? ఆ లోన జరిగేటువంటి పోరాటం ఉంటుందే, ఆ పోరాటమే నువ్వు విశ్వాసి అంటానికి సూచన. పోరాటం, పోరాటం ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాల్సిందే. ఆ పోరాటంలో అసహ్యమైన తలంపులు వస్తాయి. ఒకవేళ పోరాటం లేకపోతే జీవితం ఎట్లా ఉంటుందో చూస్తాం. కొంతమంది ఉన్నారు కదా బీర్ గీర్ దాగుండి ఉంటారు కదా, అప్పుడప్పుడు బీర్ గలీజ్ వాసన వస్తుంది, చాలా గలీజ్ వాసన. కుంకుడుకాయ పులుసు, కుంకుడుకాయ పులుసు పులిసిపోతే ఉంటుందే అట్లాంటి వాసన వస్తుంది. కానీ తాగుతారు, అర్థమైందా? మొదట్లో తాగితే ఒక పెగ్గు తాగుతారు, అయితే బీర్ ఎక్కడ దాకా తాగాలి తెలుసా, అని కిక్ వచ్చేదాకా తాగాలి. అయితే అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆపుకోవాలి, ఆపుకోలేదనుకో అని కక్కుతాడు, లోనకి వెళ్ళిందల్లా వస్తుంది. ముందు అసలు బీర్ గలీజైన వాసన, అది కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చింది ఇంకా గలీజైన వాసన. ఆ టైంలో చికెనో గికెనో వేసిన ఉంటో అది కలిసి ఇంకా గలీజైన వాసన. ఆ వాసన మధ్య నువ్వు పడిపోయి ఉంటావు. అయితే నిషా గిషా దిగిన తర్వాత లేచి చూస్తే, ఇది మన అనుభవమే, ఎవందో కాదు మందే, అర్థమైందా? లేచి ఒళ్ళంతా దరిద్రం గలీజ్ ఉంటుంది, నేనే ఇట్లాగున్నది అని అనుకుంటాం. ఆ టైంలో గలీజ్ అనిపిస్తుంది, అర్థమైందా? కానీ ఒక మాట చెప్పండి, ఆ టైంలో ఇంకో డైలాగ్ కూడా వస్తుంది, ఏ మళ్ళీ బూర్జి బీరు జూరు గెలవద్దు అని. రెండు దినాల తర్వాత మళ్ళీ మామూలే, అర్థమైందా? ఏ అంటే పోరాటం లేదు. ఇలాంటి జీవితాన్ని గురించే బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏమన్నా తెలుసా? కుక్కకి కడుపులో అలజడి అయింది అనుకో, డాక్టర్ దగ్గరికి పోలేదు కదా, అది కుక్క, దానికి మాట్లాడతాం రాదు కదా. అది చేసే పని ఏంటంటే ఇలాంటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తినేస్తుంది, రెండు మూడు ఆకులు. ఆకులు లోనకి వెళ్ళంగానే లోన అలజడయి మొత్తానికి వాంతి వస్తుంది. వాంతి చేయంగానే కుక్క చేసే పని ఏంటి తెలుసా, చూసి అని వెళ్ళిపోద్ది పక్కకి, వెళ్ళి అట్లా ఇట్లా ఒక రెండు నిమిషాలు తిరిగి వచ్చి మళ్ళీ తినేస్తుంది. అది బైబిల్లో సేమ్ డైలాగ్ ఇచ్చాడు, ఏమన్నా తెలుసా? నువ్వు అవిశ్వాసివైతే, మార్పు చెందని వ్యక్తి అయితే గనక కుక్క తన వాంతికి వెళ్ళాయెళ్తుందో, నువ్వు గతంలో గలీజ్ అనుకున్న దానికి మళ్ళీ వెళ్తావు నువ్వు. అయితే విశ్వాసి గతంలో గలీజ్ అన్న దాని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం అనిపిస్తుంది, నో వెళ్ళను. అయితే విజయం సాధించాలా లేకపోతే సావాలా? విజయం సాధించాలా లేకపోతే సావాలా? ఆ విధంగా నిలకడగా ఉండటానికి ఇష్టపడతారు, దాన్నే ఇక్కడ సంఘర్షణ అన్నాడు. ఆ ప్రకారమే మీలో తనకి కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు, నా శిష్యుడు కానేరడు. నువ్వు దేవుని శిష్యుడు అయితే దేన్నైతే పట్టుకున్నావో దాన్ని వదిలేయి. నువ్వు పట్టుకోవాల్సింది ఒక్కనే, ఎవరిని? యేసయ్యని, యేసయ్యని, యేసయ్యని పట్టుకోవాలంతే, ఇంకా దేన్ని పట్టుకోవద్దు. కొంతమందికి అలవాట్లు ఉంటాయి, కొంతమందికి సంబంధాలు ఉంటాయి, కొంతమందికి కోరికలు ఉంటాయి, కొంతమందికి బుద్ధులు ఉంటాయి, వాటిని విడిచిపెట్టాలా? విడిచిపెట్టడం సంఘర్షణ, విడిచిపెట్టడం పోరాటం. ఆ పోరాటంలో మనం గెలవాలి. ఈ పోరాటం గురించి ఒక ఆయన ఏమంటాడు తెలుసా, క్రైస్తవ జీవితం పోరాటం రాబాయి. ఎందుకు పోరాటం తెలుసా? పోరాటంలోనే వజ్రం బయటకు వస్తుంది అని అన్నాడు. పోరాటంలోనే వజ్రం బయటకు వస్తుంది. పోరాటంలో వజ్రం బయటకు ఏంట్రా అని అంటే విషయం చెప్తా. మనం గోల్డ్ చైన్ వేసుకుంటాం కదా, బంగారం చైన్కి కింద డైమండ్ పెట్టినాం అనుకో, ఎవడైనా చూసేది డైమండ్నా చైన్నా? డైమండ్నే. ఎందుకని? డైమండ్ రేట్ ఎక్కువ, డైమండ్ ఆకర్షణీయంగా ఉంటుంది, అందుకే డైమండ్ చూస్తారు. అయితే ఒకవేళ బంగారం చైన్కి అంత బొగ్గు తగిలించుకొని వెళ్తే ఎవడైనా కూడా చూస్తాడా? ఇడావిడ అవలగలేకున్నాడు అనుకుంటా, బస్ ఇది దమాక ఏమన్నా ఖరాబ్ అయింది రా బాయ్, బొగ్గు తగిలించుకొని పోతున్నాడు, ఇది అంటారు. అయితే మీకు ఒక మాట చెప్పనా, ఈ వజ్రం ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలుసా? బొగ్గులోకి వెళ్ళే, బొగ్గులోకి వెళ్ళి వచ్చేదే వజ్రం. వజ్రం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అక్కడి నుంచే. బొగ్గు మీద ఒత్తిడి పెడితే, బొగ్గు మీద ఉష్ణం పెడితే వచ్చేదే వజ్రం. అంటే మన జీవితం బొగ్గు లెక్క ఉన్నది, దేవుడు ఒత్తిడి పెడితే వజ్రం బయటకు వస్తుంది. అది దేవుడు కోరుకునేది, ప్రభా నా మీద వజన వద్దు, నా మీద ఒత్తిడి వద్దు అని అంటే బొగ్గు లేకుండా అంటాడు ఆయన. ఇష్టమా? నువ్వు చెప్పు, బొగ్గు వద్దు ప్రభా అంటే మరి మానే
ఈ పని చేయి, ఒత్తిడి వస్తుంది, ఒత్తిడి రాని. యోబు ఏమంటాడు తెలుసా, దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె అగుదును, బంగారం లెక్క అవుతాను. అర్థమైందా? బంగారం, ఎంత గొప్ప మాట అది, బంగారం లెక్క. ఇది మూడవ చిత్రం, సంఘర్షణ అనేది. నాలుగోది చివరిది, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు, కనుక దాన్ని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినును కాక అని వారితో చెప్పాను. మొదటిది సిలువ, రెండోది శిఖరం, మూడోది సంఘర్షణ. ఉప్పు దేనికి సూచన తెలుసా? సాక్ష్యం. ఉప్పు మనకు తెలిసినట్లుగా ఎందుకు ఉపయోగిస్తారు? కూరలో వేస్తారు రుచి కోసం, చేపకు రాస్తారు పాడవకుండా ఉంటాను, చెట్లకు వేస్తారు ఎరువుగా ఉండటానికి. ఈ మూడు కారణాలు ఉప్పు వాడేది. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఉప్పు ఎలా వస్తుంది తెలుసా? ఈ మృత సముద్రం ఉంటుంది కదా, ఆ నీళ్లను చుట్టూ మడిగట్టి నీళ్లు పోస్తారు, ఎండకి ఉప్పు తేలుతుంది, ఉప్పు తేలిన తర్వాత పక్కకు లాక్కొని ఉప్పు వాడుకుంటారు. ఇది చేసేది. అయితే ఒక మాట, ఉప్పు తయారైంది, రేపు తీసుకుందాం అనుకున్న ఉప్పు, రాత్రి పండినాం, రాత్రి మస్తు వర్షం వచ్చింది, ఉప్పు ఏమొద్ది, కొట్టుకుపోతుంది. అయితే ఒక మాట చెప్తాను, ఉప్పు అంతా కొట్టుకోపోదు, ఆ ఉప్పు గళ్ళు ఉంటే అవి అక్కడే ఉంటాయి తెల్లదెల్లగా, ఆ గళ్ళు కనుక తీసి నోట్లో పెట్టుకున్నాం అనుకో ఉప్పకుండదు, చప్పకుంటుంది. దానికి చెట్టుకి వేసినాం అనుకో చెట్టు సస్తుంది, చేపకు రాసినాం అనుకో చేప గరీజ్ అయిపోతుంది. ఏ అనంటే అది గళ్ళే, దాంట్లో సారం లేదు. ఏసీఏ దాన్ని ఉదాహరణకు ఉపయోగించాడు. ఉప్పులో సారం పోయిందనుకో అది ఎందుకు పనికి వస్తుందిరా? కూరలో వేస్తారా? వేయరు. చెట్టుకి వేస్తారా? వేయరు. మరి దేనికి వేస్తారా? రోడ్డు మీద పోస్తారు, రోడ్డు మీద బస్ కాళ్ళు పెట్టి తొక్కడానికి. ఏసయ్య ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? నీ జీవితం ఉప్పు లాంటిది, సారము లేకపోతే, సాక్ష్యము లేకపోతే నీ జీవితానికి విలువ లేదు. జీవితానికి విలువనిచ్చేది మన సాక్ష్యం. వాక్యము నుంచి రావాలి సాక్ష్యం. ఆకలేసినోడికి బొంబాయి రవ్వ ఇస్తే ఏం చేస్తాడు? ఆకలేసినోడికి బియ్యం ఇస్తే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఆకలేసినోడికి అన్నం ఇస్తే కడుపు నిండుద్ది, ఆకలేసినోడికి ఉప్మా ఇస్తే కడుపు నిండుద్ది. వాక్యము బొంబాయి రవ్వ లెక్క, సాక్ష్యము ఉప్మా లెక్క. వాక్యము బియ్యం లెక్క, సాక్ష్యము అన్నం లెక్క. వాక్యములోంచి సాక్ష్యం వస్తుంది. వాక్యం ఒక్కటే సరిపోదు, వాక్యాన్ని జీవితంలో అన్వయించుకుంటే వచ్చేదాన్నే సాక్ష్యం అంటారు. నీ జీవితానికి సాక్ష్యం ఉన్నదా? మొన్న ఈ మధ్యనే ఒక సంఘటన చూసిన, సాక్ష్యం అంటే ఏంటో నాకు అప్పుడు అర్థమైంది, బాగా అర్థమైంది. ఏంటనంటే ఈ మాల్స్కి వెళ్తాం కదా, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తే మనకి మెటల్ డిటెక్టర్ పెట్టి చెక్ చేస్తారు, అలాగే ఏరోప్లేన్ ఎక్కే ముందు కూడా చెక్ చేస్తారు. నాకు చెక్ చేశారు, అట్లా నడుచుకుంటా వస్తున్నా, ఒక ఆమె పెద్ద ఆమె, ఆమె కూడా చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తూ ఆమె పర్సులో, అర్థమైందా, ఏమండి దీంట్లో జ్యూస్ ఉన్నది, దీన్ని తీసుకోపోవద్దు అని అన్నాడు. మామూలుగా జ్యూస్ ఉంటుందిగా, అంటే నేను పైసలు పెట్టి టికెట్ కొన్నా అని అన్నది. కరెక్టే, అందరు కొన్నారు, జ్యూస్ తీసుకోపోకూడదు అని బోర్డు చూపించాడు. నేను పైసలు పెట్టుకున్నా ఎందుకు తీసుకెళ్ళవు అని అంటే గట్టిగా అరుస్తుంది ఆమె. లేదమ్మా తీసుకోపోతా, నేను తీసుకోపోతా, నేను తీసుకోపోతా అంటే నువ్వు తీసుకోపోతే ఈ గేట్ దాటి అవతలకి వెళ్ళవన్నట్టు, నేను తీసుకోపోతాను చూడు అని అన్నది. ఆమె కొంచెం సీరియస్గా, ఏ చెప్తున్నా తీసుకోపోవని అంటే ఆమె ఏం చేసింది తెలుసా, మూత తీసి జ్యూస్ తాగేసింది. ఎవడేం చేస్తాడు మరి, కడుపులోకి వెళ్ళి లాగుతారా, కక్క అంటారా, తీసుకోపోయింది జ్యూసు, చేతిలో తీసుకోపోవాలా, కడుపులో తీసుకుపోయింది. అవునా? మనలో చాలామంది బైబిల్ మోసుకోపోతారు, దాన్ని గుంజి తగలబెట్టేటోళ్ళు ఉంటారు. అయితే బైబిల్ లోనక దిగితే ఇవిడేం చేస్తాడు రా, ఏం పీకుతారు, ఏం లాగుతారు, ఏం కలుస్తారు, అవ్వదు. కాబట్టి బైబిల్ దిండి కింద పెట్టుకున్నాడు కాదు, గుండెలో పెట్టుకోవాలా, బైబిల్ నెత్తి కింద పెట్టుకున్నాడు కాదు, బుర్రలాగెక్కాలా, బైబిల్ మోసుకున్నాడు బావుడు కాదు, బైబిల్ నిన్ను మోయాలా. బైబిల్ నిన్న ఎప్పుడు మోస్తుంది తెలుసా, చదివి లోన పడేస్తే. బైబిల్ ఎక్కడికి పడితే అక్కడ తీసుకోపోవచ్చు. అప్పుడు మన జీవితం సాక్ష్య జీవితం అవుతుంది, నడిచే వాక్యం అవుతాం మనం. ఈ బైబిల్ దునియాలో 100కి 20% కూడా చదవరు, కానీ ఈ బైబిల్లో అందరు చదువుతారు.
ఈ బైబిల్ను అందరు చదువుతారు. మన నీ జీవితం అట్లాగుందా? దేవుని కోరిక ఏంటి తెలుసా? నీకోసం నేను చచ్చిపోయినా, నీకోసం ప్రాణం పెట్టినా, నీకు రక్షణ ఇచ్చిన, నీకు వాక్యం ఇచ్చిన, నీకు సహవాసం ఇచ్చిన, నీకు మస్తు అవకాశాలు ఇచ్చిన, నీ నుండి కోరుకునేది ఒక్కటే, ఒక్కటే కోరుకున్నా ఏంటి తెలుసా? నువ్వు ఒక్కనికైనా సాక్ష్యం ఉండాలని, ఒక్కనికైనా సాక్ష్యం ఉండాలని. మన జీవితం అలా సాక్ష్యార్థంగా ఉన్నదా? నా జీవితంలో పరిచర్య చేయాలి అనే భారం కలగడానికి ఒక సంఘటన కారణం. చాలా భారంతో పరిచర్య చేయడానికి ఒక సంఘటన కారణం. ఇది 94వ సంవత్సరంలో జరిగిన విషయం. ఓకే, నేను తిరుపతిలో వాక్యం చెప్పడానికి పోయినా తిరుపతి. అయితే వాక్యం చెప్పినా నేను, అప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది, వాక్యం చెప్పినా, వాక్యం చెప్పి బయటకు వస్తూ ఉన్నా హాల్లోకి వెళ్ళి. వస్తూ ఉంటే బయట ఇట్లా చెట్లు ఉన్నాయి, రాత్రిపూట మధ్యలో రోడ్డు నడుస్తున్నా, చెట్ల మధ్యలో నుంచి సార్ ఇదిగో సార్ అని పిలుస్తుంది. నన్నే పిలుస్తుంది అనుకొని నుంచున్నా, వచ్చింది, నువ్వు వాక్యం చెప్పినావు కదా, ఏసయ్య మన పాపాల కోసం చచ్చిపోయాడు అని అన్నావు, నిజమా అన్నది. నీ నిజమని నమ్ముతున్నా అన్నది. ఏమన్నది తెలుసా? ఏసయ్య మన పాపాల కోసం చచ్చిపోతే ఇంకా దునియాలో పాపం ఎందుకుంది చెప్పాయా, ఎందుకుంది అని అన్నది. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఏం చెప్పాలో అర్థం కాల, మస్తు మంది గుమ్ముడారు. ఇప్పుడు వాక్యం చెప్పిందంతా సక్కమంది దిగుద్ది, ఇక్కడ మనం జవాబు చెప్పకపోతే ఇట్లా రబయ్య అనుకుంటా ఉన్నా. అయితే నా ముందు రెండు చెట్లు ఉన్నాయి, ఆ చెట్టుకి ఒక బ్యానర్ కట్టు ఉంది, ఏమని తెలుసా, పల్స్ పోలియో బ్యానర్. అది చూడంగానే దేవుడు మనకు లైట్ వెలిగించింది. ఏమని తెలుసా, అమ్మా పోలియోకి చుక్కలు కనుక్కొని ఎంతకాలమైందని, ఎందుకు ఇది ఇప్పుడు అన్నది, చెప్పురాదా అన్న, బాగా 5 ఏళ్ళు అయిందని. 5 ఏళ్ళ క్రితం చుక్కలు కొనుక్కున్నారు కదా, పోలియో ఎందుకుంది ఇంకా అన్న. అంటే చుక్కలు కనుక్కుంటే పోలియో పోతుందా, అది వేసుకోవాలా అన్నది. మరి నేను కూడా అదే చెప్తా, ఏసే రక్తం గార్చిండి సిలువ మీద, వేసుకోవాలా, వేసుకుంటే పని జరుగుతుంది. వాళ్ళు బ్యానర్ కట్టిండ్రు, నేనే బ్యానర్ లెక్క ఉన్నా. అర్థమైందా? ఆ మాట అన్నాక ఇక్కడ దాకా ఆగిపోతే నవ్వుకొని వెళ్ళేవాడిని. తర్వాత ఏమైంది తెలుసా, ఆమె ఏడుస్తుంది. అరే ఎందుకు ఏడుస్తుంది రా బాయ్, అంటే పశ్చాత్తాపం వచ్చేసిందేమో పబ్లిక్గా అనుకున్నా అనుకొని అమ్మ ఆయన దగ్గరికి వెళ్తే ఏ నడుస్తుంది. ఏమైందనంటే పక్కనున్న ఆమె చెప్తుంది, సార్ ఈ అమ్మాయికి మమ్మీ డాడీ 3 నెలల క్రితం మోటార్ బైక్ యాక్సిడెంట్లో ఒక్కసారి చచ్చిపోయారు, అది కూడా ఎప్పుడో తెలుసా, ఈమె పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చచ్చిపోయారు. అసలు ఎట్లా ఉంటుంది ఆలోచించండి, నాకు చాలా జాలి అనిపించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే దగ్గరవద్దు అని ఆమెను ఇంకా చాలా సీరియస్ చూసి, మీ క్రైస్తవులు ఉన్నారు చూసారా స్వార్థపరులు సెల్ఫిష్ అన్నది. ఏమైంది రా బాయ్ అన్న అని అంటే ఆమె ఏం తెలుసా, మా అమ్మకి నాన్నకి మస్తు మంది క్రైస్తవులు తెలుసు, మస్తు మంది, అయితే మా మమ్మీకి కానీ మా డాడీకి కానీ ఒక్కడు కూడా చెప్పలేదు ఏసే దగ్గరకు వస్తే పాపం పోతుందని, ఒక్కడు కూడా చెప్పలేదు. మా మమ్మీ డాడీ చనిపోయారు, నువ్వు చెప్పింది నిజం నాకు తెలుసు, మా మమ్మీ డాడీ ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా, నరకం, నరకంలో ఎందుకున్నారు తెలుసా, నువ్వు చెప్పలా, నువ్వు చెప్పలా. ఆ దినం సిగ్గుతో బాధతో తల ఉంచుకున్నా, దేవుడు నా కోసం చనిపోయాడు, దేవుడు నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు, నా కోసం ఏం చేయడానికన్నా సంసిద్ధం, కానీ దేవుడు నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఒక్కటే, ఆయనకి నేను సాక్షిగా ఉండాలని, ఆయనకి నేను సాక్షిగా. ఈ మధ్యాహ్నం దేవుడు నీ ముందు నిలబడి ఒకటే మాట అంటాడు, నీకోసం ప్రాణం పెట్టినా, నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టినా, నీకోసం పెద్ద పెద్ద మీటింగులు పెట్టినా, నీకోసం గొప్ప గొప్ప ప్రసంగికలు తెచ్చినా, నీకోసం అన్నీ చేసినా, నా కోసం ఒక్కటి చేయవా, ఒక్కటి నాకు సాక్షిగా ఉండవా, నాకు సాక్షిగా ఉండవా. ఆ మాట ఏసే చెప్తే ఏం జవాబు చెప్తాం? ఒకవేళ అలాంటి జీవితం లేకపోతే ఏసయ్య ఎంత బాధపడతాడు? ఒకవేళ నీ జీవితానికి సాక్ష్యం లేకపోతే నీ జీవితం విలువలేంది. నీ జీవితం సాక్ష్యం లేకుండా నీ నోట హల్లెలూయా ఉన్నా, నీ నోట ప్రార్థన ఉన్నా, నీ చేతిలో బైబిల్ ఉన్నా, అది ఎలాంటిదో తెలుసా? పుల్లారెడ్డి స్వీట్స్ అంటే హైదరాబాద్లో ఎవరికైనా ఇష్టమే, అవునా? పుల్లారెడ్డి స్వీట్స్ చేతితో పట్టుకొని వస్తున్నాడు ఒకడు అనుకుందాం, చేతితో పట్టుకొని నీ నోరు ఊరుతుంది, అబ్బా స్వీట్స్ వేస్తున్నాడని దగ్గరకు వస్తాడు. దగ్గరకు వస్తున్నప్పుడు చూస్తావు ఈ చేతికి గజ్జి గురుపులు ఉన్నాయి, రక్తం కారుతుంది, చీమి కారుతుంది, చేతిలో స్వీట్స్ ఉన్నాయి, తీసుకుంటావు ఆ స్వీట్? ఇప్పుడు స్వీటు మంచిదే, తెచ్చిన చెయ్యి గలీజ్, సువార్త మంచిదే, నువ్వు పాడే పాటలు మంచివే, నువ్వు చేసే ప్రార్థనలు మంచివే, నువ్వు మోసే బైబిల్ మంచిదే,
కానీ నీ బతికే అది గలీజైతే నీ మాటకు విలువ లేదు, నీ పాటకు విలువ లేదు, నీ బ్రతుక్కి ప్రాముఖ్యత అంతా. నీ బ్రతుకు ప్లేట్ లాంటిది, దాంట్లో బిర్యానీకి ఎప్పుడు విలువ వస్తుందో తెలుసా? ప్లేటు బాగా కడిగితే. నీ జీవితం కప్పు లాంటిది, పాలు ఎప్పుడు తాగబుద్దో తెలుసా? కప్పు క్లీన్గా ఉంటే. నీ జీవితం కుర్చీ లాంటిది, దాని మీద ఎవడైనా ఎప్పుడైనా కూర్చుంటాడు తెలుసా? అది శుభ్రంగా ఉంటే. నీ జీవితం పవిత్రమైందా? ఒకవేళ కాదు అని నీకు అనిపిస్తే చిన్నగా ప్రార్థన చేసే, ప్రభువా నీ సాక్షిగా నేను ఉంటాను యేసయ్యా, నీ సాక్షిగా నేను ఉంటాను, చావైనా రేవైనా నీ సాక్షిగా నేను ఉంటాను. తలంచండి, కళ్ళు మూసుకోండి. నా శిష్యులుగా మీరు ఉండాలి అంటే ఈ నాలుగు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సిలువెక్కాల, రెండు మీరు శిఖరం మీద ఉండాల, మూడు మీరు సంఘర్షణలో గెలవాల, నాలుగు మీరు సాక్షులుగా ఉండాల. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి లేకపోయినా దేవునికి మనం శిష్యులుగా ఉండలేము. ఆయన అంతిమ కోరిక మనం శిష్యులు అవ్వాలి.